ఓం శాంతి. ఈరోజు తేదీ 22/12/2019. అవ్యక్త బాప్దాద రివైస్ కోర్స్ 24/3/1985. ఈరోజు టైటిల్ ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. ఈరోజు లవ్ఫుల్ మరియు లాఫుల్ బాప్దాద పిల్లలందరి ఖాతాలను చూస్తున్నారు. ఒక్కొక్కరి జమా ఖాతా ఎంత ఉందో చూస్తున్నారు. బ్రాహ్మణులు అవ్వడం అనగా ఖాతా జమా చేసుకోవడం. ఎందుకంటే ఈ ఒక్క జన్మలో జమా చెయ్యబడిన ఖాతా అనుసారము 21 జన్మల ప్రారంభము పొందుకుంటూ ఉంటారు. కేవలం 21 జన్మలకు ప్రారంభం ప్రాప్తి చేసుకోవడమే కాక ఎంత పూజ్యులుగా అవుతారో అనగా రాజ్య పదవికి అధికారులుగా అవుతారో ఆ లెక్క అనుసారం అర్ధకల్పము భక్తి మార్గంలో పూజ కూడా రాజ్య భాగ్య అధికారం లెక్కతో జరుగుతుంది. రాజ్య పదవి ఎంత శ్రేష్టంగా ఉంటుందో పూజ్య స్వరూపం కూడా అంత శ్రేష్టంగా ఉంటుంది. ప్రజలు కూడా అంత సంఖ్యలో తయారవుతారు. ప్రజలు తమ రాజ్యాధికారిని విశ్వమహారాజు లేక రాజును తల్లిదండ్రుల రూపంలో ప్రేమిస్తారు. భక్త ఆత్మలు కూడా అలాగే ఆ శ్రేష్ట ఆత్మను లేక రాజ్య అధికారి మహాత్మను తమ ప్రియమైన ఇష్ట దేవతగా భావించి పూజిస్తారు. ఎవరైతే అష్టరత్నాలుగా అవుతారో వారు ఇష్ట దేవతలుగా కూడా అంత మహాన్గా తయారవుతారు. ఈ లెక్క అనుసారము ఈ బ్రాహ్మణ జీవితంలోనే రాజ్య పదవిని మరియు పూజ్య పదవిని పొందుకుంటారు. అర్ధకల్పం రాజ్య పదవి పొందిన వారిగా అవుతారు, అర్ధకల్పం పూజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. కనుక ఈ జన్మ లేక జీవితము లేక యుగము మొత్తం కల్పంలో ఖాతాలను జమా చేసుకునే యుగము లేక జీవితము. అందువలన మీ అందరి కొరకు ఒక స్లోగన్ తయారు చేయబడింది. అది ఏమిటో గుర్తుందా? ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. ఈ స్లోగన్ ఈ సమయంలో ఈ జీవితం కొరకే మహిమ చేయబడింది. ఈ స్లోగన్ ఇది బ్రాహ్మణులకే కాక అజ్ఞాని ఆత్మలను మేల్కొల్పేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ బ్రాహ్మణాత్మలు ప్రతి శ్రేష్ట కర్మను చేసేందుకు ముందు సంకల్పము చేస్తూ ఈ స్లోగన్ సదా గుర్తుంచుకుంటే ఏమవుతుంది? సదా ప్రతి శ్రేష్ట కార్యంలో తీవ్రంగా అయి ముందుకు వెళ్తారు. అంతేకాక ఈ స్లోగన్ సదా ఉల్లాస ఉత్సాహాలను ఇప్పిస్తుంది. స్వతహాగా ఆత్మిక జాగృతి వచ్చేస్తుంది. తరువాత చేస్తాంలే, చూస్తాంలే, ఎలాగైనా చేయాల్సిందే, ఎలాగైనా నడవాల్సిందే, తయారవ్వాల్సిందే, ఇటువంటి సాధారణ పురుషార్థం చేయు సంకల్పాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అనే స్లోగన్ గుర్తుకొస్తుంది. ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యండి. దీనినే తీవ్ర పురుషార్థము అని అంటారు. సమయము మారిపోతే అప్పుడప్పుడు శుభ సంకల్పాలు కూడా మారిపోతాయి. ఎంత ఉత్సాహంగా శుభకార్యము చేయాలని అనుకున్నారో అది కూడా మారిపోతుంది. అందువలన బ్రహ్మాబాబా నెంబర్ 1లోకి వెళ్ళే విశేషత అతనిలో ఏం చూశారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే చెయ్యాలి. వెంటనే చేసిన దానం మహాపుణ్యమని అంటారు. ఒకవేళ వెంటనే దానం చెయ్యకుంటే
ఆలోచిస్తూ ఉంటే, సమయం తీసుకుంటే, ప్లాన్ తయారు చేసి ప్రాక్టికల్లోకి తీసుకురాకుంటే దానిని వెంటనే చేసిన దానమని అనరు. మామూలు దానము అని అంటారు. వెంటనే చేసిన దానానికి సాధారణ దానానికి తేడా ఉంది. వెంటనే చేసిన దానం మహాదానము. మహాదానానికి ఫలము మహోన్నతంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతవరకు సంకల్పాన్ని ప్రాక్టికల్గా చేసేందుకు ఆలోచిస్తారో, బాగా చేయాలి, చేస్తాను, ఇప్పుడే కాదు, కొంత సమయం తరువాత చేస్తాను, ఇప్పుడు ఇంత మాత్రం చేస్తాను, ఇలా ఆలోచించి చేసేందుకు మధ్యలో ఏ సమయం పడుతుందో ఆ సమయంలో మాయకు అవకాశం లభిస్తుంది. పిల్లల ఖాతాలో చాలాసార్లు ఆలోచనకు చేయుటకు మధ్యలో ఏ సమయమైతే పడుతుందో ఆ సమయంలో మాయ రావడాన్ని బాప్దాదా గమనించారు. కనుక విషయం కూడా మారిపోతుంది. శరీరంతో లేక మనసుతో ఈ పని చేస్తాము అని అనుకుంటారు. కానీ సమయము పట్టినందున 100% ఆలోచిస్తారు. కానీ చేసే సమయంలో ఆ శాతము మారిపోతుంది. సమయము గడిచినందున మాయా ప్రభావము వలన 8 గంటలు చేయాలనుకున్నవారు 6 గంటలే చేస్తారు. 2 గంటలు తగ్గిపోతుంది. పరిస్థితులే అలా తయారవుతాయి. ఈ విధంగా ధనము విషయంలో 100 రూపాయలు చేయాలనుకుంటారు, కానీ 50 రూపాయలే చేస్తారు. ఇంత తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే మధ్యలో మాయకు అవకాశము లభిస్తుంది. తర్వాత చాలా సంకల్పాలు వస్తాయి. ఇప్పుడు 50 చేస్తాము, మిగిలిన 50 తర్వాత చేస్తాంలే, అంతా బాబాదే కదా అని అనుకుంటారు. కానీ తనువు, మనసు, ధనము వీటి విషయంలో వెంటనే చేసిన దానము మహాపుణ్యమైనదిగా ఉంటుంది. బలి ఇచ్చే సమయంలో కూడా వెంటనే జరిగే బలి మహాప్రసాదంగా అవుతుందని తెలుసు కదా. ఒకే దెబ్బతో బలి చేసే దానిని మహాప్రసాదమని అంటారు. బలి జరిగేటప్పుడు అరుస్తూ అరుస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండిపోతే అది మహాప్రసాదము కాదు. ఉదాహరణానికి, మేకను బలి ఇచ్చేటప్పుడు అది చాలా అరుస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు? ఇలా చేస్తామా, అలా చేస్తామా అని ఆలోచిస్తారు. దీనినే ఆలోచించడము అని అంటారు. అరిచేవారిని ఎప్పుడూ మహాప్రసాద రూపంలో స్వీకరించరు. అలాగే ఇక్కడ కూడా వెంటనే చేసిన దానం మహాపుణ్యం అని గాయనం ఏదైతే ఉందో అది ఈ సమయానికి చెందినదే. అనగా ఆలోచించడము, చెయ్యడము వెంటనే జరిగిపోతాయి. ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోరాదు. చాలాసార్లు ఇటువంటి అనుభవాలు కూడా వినిపిస్తారు. నేను కూడా ఇదే ఆలోచించాను, కానీ వీరు చేసేశారు, నేను చెయ్యలేదని అంటారు. మరి ఎవరు చేశారో వారే పొందుతారు కదా. ఎవరైతే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండిపోతారో వారు ఆలోచిస్తూ ఆలోచిస్తూ త్రేతాయుగానికి చేరుకుంటారు. వెంటనే చెయ్యకూడదు అని అనడం కూడా వ్యర్థ సంకల్పమే. శుభకార్యము, శుభ సంకల్పానికి తక్షణ ధానమే మహాపుణ్యము అని గాయనము ఉంది. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు పెద్ద ఆట చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత వేగంగా వస్తాయంటే వాటిని అదుపు చెయ్యలేరు. అప్పుడు వారు, మేమేం చెయ్యాలి, ఆపుకోలేకపోయాము, ఏది వస్తే అది చేసేసామని అంటారు. కానీ వ్యర్థాన్ని అదుపు చేసేందుకు నిగ్రహ శక్తి కావాలి.
ఒక సమర్థ సంకల్పానికి ఫలితము పదమారెట్లు లభిస్తుంది. అదేవిధంగా ఒక వ్యర్థ సంకల్పము లెక్కాచారము ఉదాసీనంగా అవ్వడం, నిరుత్సాహంగా అవ్వడం లేక సంతోషం మాయమవ్వడం పెద్ద విషయమేమీ కాదు. కానీ చాలా రోజులైంది, సంతోషము తగ్గిపోయింది, ఒంటరిగా ఉండడం ఎందుకు బాగుంటుందో తెలియదు, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఒంటరిగా అనగా తండ్రి తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళరాదు కదా. భలే ఏకాంతంగా ఉండండి, కానీ తండ్రి జతలో లేకుండా ఒంటరిగా ఎప్పుడూ ఉండరాదు. తండ్రి తోడు లేకుండా ఎప్పుడూ ఒంటరిగా అవ్వకండి. బాబా తోడు లేకుండా ఒంటరిగా అవ్వడం, ఆ ఉదాసీనత, వైరాగ్యము వేరే మార్గాలకు చెందినవి. అది బ్రాహ్మణ జీవితం కాదు. మీరు కంబైన్డ్గా ఉన్నారు కదా. ఈ సంగమయుగం కంబైన్డ్గా ఉండే యుగము. ఇటువంటి అద్భుతమైన జంట మొత్తం కల్పంలో ఎప్పుడూ లభించదు. లక్ష్మీనారాయణులాగా అయినా అది ఇటువంటి జంట కాదు కదా. కనుక సంగమయుగంలో కంబైన్డ్ రూపము ఏదైతే ఉందో అది ఒక్క సెకండు కూడా వేరు కారాదు. వేరు అయినారంటే అంతా పోతుంది. ఇటువంటి అనుభవం ఉంది కదా, ఇంకేం చేస్తారు? ఒకసారి సాగర తీరానికి, ఒకసారి మేడపైకి, ఒకసారి పర్వతాలపైకి వెళ్ళిపోతారు. మననం చేసేందుకు వెళ్ళడం వేరే విషయము, కానీ తండ్రి లేకుండా ఒంటరిగా వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా తండ్రి జతలో వెళ్ళండి. ఈ బ్రాహ్మణ జీవితంలో జన్మిస్తూనే మీరు చేసిన ప్రతిజ్ఞ, జతలో ఉంటాము, జతలో నడుస్తాము అని ప్రమాణము చేశారు కదా. అడవిలోకి లేక సాగరములోకి వెళ్ళిపోతామని ప్రతిజ్ఞ చెయ్యలేదు కదా. తోడుగా ఉండాలి మరియు తోడుగా వెళ్ళాలి. ఇది అందరూ పక్కాగా ప్రతిజ్ఞ చేశారు కదా. దృఢ సంకల్పము గలవారు సదా సఫలతను పొందుతారు. దృఢత సఫలతకు తాళం చెవి. కనుక ఈ ప్రతిజ్ఞ కూడా దృఢంగా పక్కాగా చేశారు కదా. ఎక్కడైతే దృఢత్వము సదా ఉంటుందో అక్కడ సఫలత సదా ఉంటుంది. బ్రహ్మాబాబాలో ఏ విశేషత చూశారు? బ్రహ్మాబాబా వెంటనే ధ్యానం చేయడం చూశారు కదా. ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మొదట ఆలోచిస్తాను, తర్వాత చేస్తాను అని ఏమైనా అనుకున్నాడా? అలా అనుకోలేదు. తక్షణ ధ్యానం మహాపుణ్యం అని వెంటనే చేసినందున నెంబర్ 1 మహాన్ ఆత్మగా అయ్యాడు. అందువలన నెంబర్ 1 మహాన్ ఆత్మగా అయినందున కృష్ణుని రూపంలో నెంబర్ 1 పూజ జరుగుతూ ఉంది. ఈ ఒక్క మహాన్ ఆత్మకే బాలుని రూపంలో కూడా పూజ జరుగుతోంది. బాలుని రూపం కూడా చూశారు కదా. అంతేకాక యువావస్థలో రాధాకృష్ణుల రూపంలో కూడా పూజ జరుగుతుంది. ఇక 3వది గోప గోపికల రూపంలో కూడా గాయనము మరియు పూజ జరుగుతుంది. 4వది లక్ష్మీనారాయణుల రూపంలో పూజ జరుగుతుంది. ఈ ఒక్క మహాన్ ఆత్మకే భిన్న భిన్న ఆయువులలో భిన్న భిన్న చరిత్రల రూపములో గాయనము మరియు పూజ జరుగుతూ ఉంటుంది. రాధకు కూడా గాయనము ఉంది, కానీ రాధను బాల్య రూపంలో ఊయలలో ఊపరు. కృష్ణుణ్ణి ఊయలలో ఊపుతారు, కృష్ణుడినే ప్రేమిస్తారు. ఆయన జతలో రాధ పేరు కూడా ఉంది.
ఆయన జతలో ఉన్నందున రాధ పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది. అయినా రెండవ నెంబరుకు మొదటి నెంబరుకు తేడా ఉంటుంది కదా. ఇక నెంబర్ వారిగా అయిన దానికి కారణం ఏమిటి? మహాపుణ్యము మహాన్ పుణ్య ఆత్మ నుండి మహాన్ పూజ్య ఆత్మగా అయిపోయారు. మీకు జరిగే పూజలో కూడా తేడా ఉంటుందని ఇంతకుముందు కూడా వినిపించాను కదా. కొంతమంది దేవీదేవతలకు విధిపూర్వకంగా పూజ జరుగుతుంది, మరికొందరికి ఏదో మొక్కుబడిగా పూజ జరుగుతుంది. దీని విస్తారము ఎంతో ఉంది అంటున్నారు బాబా. పూజకు కూడా ఎంతో విస్తారము ఉంది. కానీ ఈరోజు బాబ్దాదా అందరి జమా ఖాతాలను చూస్తున్నారు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సంకల్పాల ఖజానాలను ఎంతవరకు జమా చేసుకున్నారు మరియు సమయ ఖజానాను ఎంతవరకు జమా చేసుకున్నారో గమనిస్తున్నారు. కావున ఇప్పుడు ఈ నాలుగు విషయాలలో స్వంత ఖాతాను పరిశీలించుకోండి. రిజల్ట్ ఎలా ఉందో బాబ్దాదా వినిపిస్తారు. ప్రతి ఖజానాను జమా చేసుకునే విధానానికి, జరిగే ప్రాప్తికి ఏ సంబంధము ఉందో, ఎలా జమా చేసుకోవాలో ఈ విషయాలన్నింటినీ గూర్చి తర్వాత వినిపిస్తాను. అర్థమైందా? సమయమైతే హద్దులోనిదే కదా, హద్దులోకే వస్తారు. స్వంత శరీరము కూడా లేదు. ఇది అద్దెకు తీసుకున్న శరీరము. అది కూడా తాత్కాలికంగా పాత్ర చేసేందుకు తీసుకున్న శరీరము. కనుక సమయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. బాబ్దాదాకు కూడా పిల్లలు ఒక్కొక్కరిని కలుసుకోవడంలో, పిల్లల ప్రతి ఒక్కరి నుండి మధురాతి మధురమైన ఆత్మిక సుగంధాన్ని తీసుకోవడంలో ఎంతో ఆనందము కలుగుతుంది. బాబ్దాదాకు ప్రతి పుత్రుని మూడు కాలాలను గురించి తెలుసు కదా. పిల్లలకు కేవలం తమ వర్తమాన సమయం గురించి ఎక్కువగా తెలుసు. అందువలన ఒక్కోసారి ఒక్కొక్క విధంగా అయిపోతారు. కానీ బాబ్దాదాకు మూడు కాలాలను గురించి తెలిసినందున వీరు కల్పకృతము హక్కుదారులుగా అయిన పిల్లలు, అధికారి పిల్లలు అన్న దృష్టితోనే చూస్తారు. ఇప్పుడు కేవలం కొద్దిగా కొందరు అలజడిలో ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ అలజడి నుండి అచలంగా కూడా అయిపోవాలి. భవిష్యత్తును శ్రేష్టంగా గమనిస్తున్నారు. కనుక వర్తమానాన్ని చూస్తున్నా చూడరు. కావున ప్రతి పుత్రుని విశేషతను చూస్తున్నారు. ఎలాంటి విశేషత లేనివారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడికి చేరుకోవడమే మొదటి విశేషత. ఏమీ లేకపోయినా సన్ముఖంగా కలుసుకునే భాగ్యము కూడా తక్కువేమీ కాదు. ఇది విశేషతయే కదా. ఇది విశేష ఆత్మల సభ. కావున విశేష ఆత్మల విశేషతను చూస్తూ బాబ్దాదా హర్షిస్తారు. మంచిది. సదా తక్షణ దానం మహాపుణ్యం అనే శ్రేష్ట సంకల్పం గలవారికి ఎప్పుడో అనే దానిని ఇప్పుడే అంటూ పరివర్తన చేసేవారికి, సదా ఈ వరదాని సమయం గురించి తెలుసుకొని వరదానాలతో జోలెను నింపుకునేవారికి, సదా బ్రహ్మబాబాను అనుసరించి బ్రహ్మబాబాతో పాటు శ్రేష్ట రాజ్య అధికారులుగా మరియు శ్రేష్ట పదవికి అధికారులుగా అయ్యేవారికి, సదా తండ్రితో కంబైన్డ్గా ఉండేవారికి, ఇటువంటి సదా జతలో ఉండే పిల్లలకు
సదా తోడు నిభాయించే పిల్లలకు భాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. పిల్లలందరికీ వీడ్కోలు సమయంలో ప్రియస్మృతులను ఇస్తూ బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరికీ ప్రియస్మృతులను పంపిస్తున్నారు. ప్రతి స్థానానికి చెందిన స్నేహితులైన పిల్లలు స్నేహంతో సేవలో కూడా ముందుకు వెళ్తున్నారు. అంతేకాక స్నేహము సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. స్నేహంతో సేవ చేస్తారు, కావున ఎవరి సేవ చేస్తారో వారు కూడా తండ్రికి స్నేహితులుగా అవుతారు. పిల్లలందరి సేవకు అభినందనలు. శ్రమలేదు కానీ ప్రేమకు అభినందనలు. ఎందుకంటే పేరుకు శ్రమ ఉంది కానీ ఉన్నదే ప్రేమ. కావున ఎవరైతే స్మృతిలో ఉంటూ సేవ చేస్తారో వారు వర్తమానము మరియు భవిష్యత్తును జమ చేసుకుంటారు. కావున ఇప్పుడు కూడా సేవకు సంతోషము లభిస్తుంది, అంతేకాక భవిష్యత్తు కొరకు జమ అవుతుంది. సేవ చేయలేదు కానీ అవినాశి బ్యాంకులో తమ ఖాతాను జమా చేసుకున్నారు. కొద్దిపాటి సేవ చేసినా సదాకాలం కొరకు ఖాతా జమా అయిపోతుంది. కనుక ఆ సేవ ఏమైంది? జమా అయింది కదా. కావున పిల్లలందరికీ బాప్దాదా ప్రియస్మృతులను పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమను సమర్థ ఆత్మగా భావించి ముందుకు వెళ్తే సమర్థ ఆత్మల సఫలత సదా ఉండనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ పేరు పేరున విశేషమైన ప్రియస్మృతులను స్వీకరించండి. ఢిల్లీ పాండవ భవన్లో టెలెక్స్ సాధనము పెట్టారు. ఢిల్లీ పాండవ భవన నివాసులైన పిల్లలందరికీ వారు చేసిన విశేష సేవకు అభినందనలు. ఎందుకంటే ఈ సాధనాలు కూడా సేవ కొరకే తయారయ్యాయి. సాధనాలకు అభినందనలు కాదు, సేవకు అభినందనలు. సదా ఈ సాధనాల ద్వారా బేహద్ సేవను అవినాశీగా చేస్తూ ఉంటారు. చాలా సంతోషంతో ఈ సాధనాల ద్వారా విశ్వంలో తండ్రి సందేశాన్ని అందిస్తూ ఉంటారు. కావున సేవలో పిల్లల ఉల్లాస ఉత్సాహాలు సంతోషము ఎంతగా ఉన్నాయో బాప్దాదా చూస్తున్నారు. ఇదే సంతోషంతో ముందుకు వెళ్తూ ఉండండి. పాండవ భవనము గురించి విదేశీయులందరూ సంతోష సర్టిఫికెట్ను ఇస్తారు. దీనినే తండ్రి సమానంగా అతిథి సత్కారంలో సదా ముందు ఉండడమని అంటారు. ఉదాహరణానికి బ్రహ్మాబాబా ఎంత అతిథి సత్కారాలు చేసి చూపించారు. కనుక అతిథి సత్కారాలలో బ్రహ్మాబాబాను ఫాలో చేసేవారు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు, తండ్రి పేరును ప్రత్యక్షం చేస్తారు. అందువలన బాప్దాదా అందరి తరపు నుండి ప్రియస్మృతులు ఇస్తున్నారు. అమృతవేళ 6 గంటలకు బాప్దాదా మళ్ళీ మురళీని నడిపించారు. ప్రియస్మృతులను తెలియచేశారు. 25-3-85 ఈరోజు సదా స్వయాన్ని డబుల్ లైట్గా భావించి ఎగిరే కలను అనుభవం చేస్తూ ఉండండి. కర్మయోగి పాత్రను అభినయిస్తున్న కర్మ మరియు స్మృతి అనగా యోగము, ఈ రెండు శక్తిశాలిగా ఉన్నాయా అని కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ను పరిశీలించుకోండి. ఒకవేళ కర్మ శక్తిశాలిగా ఉండి స్మృతి తక్కువగా ఉంటే బ్యాలెన్స్ లేనట్లే, మరియు స్మృతి శక్తిశాలిగా ఉండి కర్మ శక్తిశాలిగా లేకపోయినా కూడా బ్యాలెన్స్ లేనట్లే. కావున కర్మ మరియు స్మృతుల బ్యాలెన్స్ను
పెంచుతూ వెళ్ళండి. రోజంతా ఇదే శ్రేష్ఠ స్థితిలో ఉండడం వలన తమ కర్మాతీత స్థితి సమీపంగా వచ్చిన అనుభవం చేస్తారు. రోజంతా కర్మాతీత స్థితి లేక అవ్యక్త ఫరిస్తా స్వరూప స్థితిలో నడుస్తూ తిరుగుతూ ఉండండి. క్రింద స్థితిలోకి రాకండి. ఈరోజు కిందకి రాకండి, పైనే ఉండండి. ఒకవేళ ఎవరైనా బలహీనత వలన కిందకు వచ్చేసినా ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకొని సమర్థంగా తయారు చేయాలి. అందరూ ఉన్నత స్థితిని అనుభవం చేయండి. ఇది ఈరోజు చదువులో హోంవర్క్. హోంవర్క్ ఎక్కువగా ఉంది, చదువు తక్కువగా ఉంది. ఇటువంటి తండ్రిని సదా అనుసరించేవారికి సదా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యమును ధారణ చేసి ముందుకు తీసుకెళ్లేవారికి, ఎగరే కలను అనుభవం చేసే పిల్లలకు బాప్దాదా హృదయపూర్వకమైన అతి ప్రియమైన స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. బాబా వరదానమిస్తున్నారు. మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కరింపచేసే మహాన్ ఆత్మాభవ. వివరణ: ఏ పిల్లల సంకల్పంలో, మాటలలో, కర్మలలో, అన్నిటిలో మధురత ఉంటుందో వారే తండ్రికి సమీపంగా ఉన్నారు. కనుక తండ్రి కూడా వారిని మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని బదులిస్తారు. కనుక ప్రతిరోజు మాట్లాడే మధురమైన మాటలు మధురత సంపన్నంగా చేస్తాయి. అటువంటి మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ ఆత్మలే మహోన్నతమైన వారు. మధురతయే మహానత. మధురత లేకుంటే మహానత అనుభవం అవ్వదు. స్లోగన్: ఏ కార్యమునైనా డబుల్ లైట్గా అయి చేస్తే మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. ఓం శాంతి.